ఈరోజు నేను జడ్చల్ల ఒక మండలంలో ఉన్న సెకండ్ హ్యాండ్ షోరూమ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపు చాలా ట్రాక్టర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మనం మహేంద్ర కానీ, స్వరాజ్ కానీ, ఇంకా ఐచర్ కానీ, ఇంకా ట్రాక్టర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అన్న అయితే ఉన్నాడు, ఓనర్ ఉన్నాడు. ఒకసారి అన్న అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఏమేం మోడల్స్ ఉన్నాయో, ఏమేం ప్రైజెస్ ఉన్నాయో తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అన్న మన దగ్గర ఏమేం మోడల్స్ ఉన్నాయో ఒకసారి చెప్పారా మనకి? ఇది వచ్చేసి 20 మోడల్ ఉంది, 480 అయితే ఉంది. అంటే 480,000 వస్తుంది. 480,000 అయితే. ఫైనాన్స్ కండిషన్ ఎట్లుందన్న? ఇది మన బాగానే ఉంటుంది. ఫైనాన్స్ మేమే చేపిస్తాం. ఓకే, కస్టమర్ వస్తే తగ్గించేసాం. మోడల్ వచ్చేసి 2020 మోడల్. ఇది ప్రైస్ వచ్చి చూసుకున్నట్లయితే 480,000 ఉంది. ఇది మనకి సీల్ టైర్స్ కూడా ఉన్నాయి ట్రాక్టర్కి. కండిషన్ కూడా చాలా మంచి, ఫుల్ కండిషన్ ఉంది వెహికల్ కూడా. మనం నెక్స్ట్ వెహికల్ చూద్దాం. అన్న ఈ మోడల్ ఎంత స్వరాజ్? 21 మోడల్. ఇది ప్రైస్ ఎంత అన్న? ఇది 490. ఇది ఈ వెహికల్ వచ్చేసి 490,000 వరకు అయితే వస్తుంది. మోడల్ వచ్చేసి 21 మోడల్. ఇది దీన్ని కూడా చూసుకున్నట్లయితే టైర్లు సీల్ టైర్స్ ఉన్నాయి. కండిషన్ కూడా ఫుల్ కండిషన్ ఉంది. వెహికల్ కూడా చాలా బాగుంది. మీరు వచ్చి మాట్లాడినట్లయితే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ మనకి వెహికల్ పైన. ఇక్కడ మనకి మహీంద్రా 575 DI ఎక్స్ ప్లస్ కూడా ట్రాక్టర్ కూడా ఉంది. ఈ మోడల్ ఎంత అనేది? 21 మోడల్. ఇది ప్రైస్ 5,70,000 వరకు అయితే వస్తుంది. కొంచెం మీరు వచ్చి షోరూమ్ కాడికి వచ్చి మాట్లాడినట్లయితే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. దీని కూడా సీల్ టైర్స్ ఉన్నాయి. కండిషన్ కూడా చాలా బాగుంది. వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది. 4 సీల్ టైర్స్ ఉన్నాయి ఇక్కడ. వెహికల్ కూడా బాగుంది. ఇంకా నెక్స్ట్ వెహికల్ కూడా ఉంది. మనం చూసుకున్నట్లయితే మహీంద్రా 475 DI ట్రాక్టర్ కూడా ఉంది ఇక్కడ. ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి 2022 మోడల్. దీని ప్రైస్ అన్న? 5,50,000 వరకు అయితే వస్తుంది. ఇది ఫైనల్ రేట్ అయితే ఏం కాదు, తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. మీరు షోరూమ్ కాడికి వచ్చి మాట్లాడి విజిట్ చేసినట్లయితే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. మనకి ఇంకా లోపల కూడా చూసుకున్నట్లయితే చాలా ట్రాక్టర్స్ అయితే ఉన్నాయి. దాని గురించి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను నేను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సోలీస్ ట్రాక్టర్ కూడా ఉంది. 4515 ట్రాక్టర్ కూడా ఉంది. దీని మోడల్ ఎంత అన్న? 21 మోడల్. రేట్ ఎంత? 470,000 వరకు అయితే వస్తుంది ఈ ట్రాక్టర్. ఇది కూడా ఫైనల్ రేట్ ఏం కాదు. దీని కూడా సీల్ టైర్స్ ఉన్నాయి. కండిషన్ ఫుల్ కండిషన్ వెహికల్. ఇది కూడా వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది. కంపెనీ నుంచి కూడా దీనికి ఫైవ్ ఇయర్స్ వారంటీ వరకు ఉంది ఈ వెహికల్కి. ఈ వెహికల్ కూడా బాగుంది. నెక్స్ట్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్వరాజ్ 843 XM ట్రాక్టర్ కూడా ఉంది ఇక్కడ. ఈ ట్రాక్టర్ మోడల్ ఎంత అన్న? 20 మోడల్. 2020 మోడల్. ఇది దీని ప్రైస్? 390,000 వరకు అయితే ఈ ట్రాక్టర్ అయితే వస్తుంది. ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. దీని టైర్లు చూసుకున్నట్లయితే ఒక 50% వరకు అయితే ఉన్నాయి. అంతేం లేదు దీనికి. ఈ వెహికల్ కూడా కండిషన్ చాలా బాగుంది. మనకి ఇంకో ఇక్కడ మహీంద్రా 475 DI ట్రాక్టర్ కూడా ఉంది. దీని మోడల్ ఎంత అన్న? అంబేషిరా. ఓకే. ఈ ట్రాక్టర్ మోడల్, ఈ వెహికల్ వచ్చేసి 2022 మోడల్. 450,000 అని ఓనర్ చెప్తున్నాడు. 420,000 తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మనకి ఇక్కడ మెస్సి ఫర్గ్యూన్ ట్రాక్టర్ కూడా ఉన్నది. ఈ ట్రాక్టర్ ఎంతన్న మోడల్? 2022 మోడల్. దీని ప్రైస్? 620,000 వరకు అయితే ట్రాక్టర్ అయితే వస్తుంది. దీని కూడా సీల్ టైర్స్ ఉన్నాయి. ఫోర్ వీల్ డ్రైవ్ అన్న? ఇది ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్. ఇది ఈ వెహికల్ కూడా ఫుల్ కండిషన్ ఉంది, మంచిగా ఉంది వెహికల్ కూడా. నెక్స్ట్ మనకి మహీంద్రా యువో 575 DI ట్రాక్టర్ కూడా ఉంది ఇక్కడ. 21 మోడల్. ఇది 630,000 వరకు అయితే వస్తుంది వెహికల్. 650,000 వరకు అయితే వస్తుంది. ఇంకా కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. దీని కూడా సీల్ టైర్స్ ఉన్నాయి. ఫుల్ కండిషన్ ఉంది వెహికల్ కూడా. వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది. ఎలాంటి స్క్రాచెస్ కానీ దీనిపైన అయితే ఏం లేవు. మీకు నచ్చినట్లయితే ఒకసారి షోరూమ్కి అయితే విజిట్ అయితే కానీ తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. స్వరాజ్ కానీ, ట్రాక్ స్టార్ కానీ, మహీంద్రా కానీ, మ్యాసిఫైజున కానీ, ఇవి చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. మనకు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. లొకేషన్ వచ్చేసి మనకి జడ్చల్ల మండలంలో ఉంది. బూత్ ప్రూఫ్ అయ్యే రోడ్లో మెయిన్ రోడ్కే ఉంటుంది షోరూమ్ మనకి. హిమాలయ హోటల్ పక్కన ఉంటుంది, కర్నూలు హైవేలా. ఒకసారి అయితే ఈ షోరూమ్కి అయితే విజిట్ కానీ ఇక్కడికి వచ్చి చూడండి. మీకు నచ్చితే మాత్రమే కొనండి. బెంగళూరు హైవే పైన మెయిన్ రోడ్గా ఉంటుంది మనకి. ఒకసారి అయితే ఈ షోరూమ్కి అయితే విజిట్ అయితే కానీ అయ్యి ఇక్కడ మనకి చాలా ట్రాక్టర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి.
ఒక్కొక్క ట్రాక్టర్ గురించి మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడినైతే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఒకసారి అన్నని అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. ఫైనాన్స్ అంటే డౌన్ పేమెంట్ వచ్చి ఒక ట్రాక్టర్ పైన ఎంత కట్టాలి, దాని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం అన్నతోని. అన్న, మనకి ఫైనాన్స్ ఎంత కట్టాలి అంటే డౌన్ పేమెంట్ వచ్చి ఎంత కట్టాలి? డౌన్ పేమెంట్ 150,000 కట్టాలి, మిగతా ఫైనాన్స్ మేమే చేపిస్తాము. ఓకే, వాళ్ళు నచ్చితే బండి నచ్చితే ఫైనాన్స్ వాళ్ళని పిలిపించి చేపిస్తారు అన్నమాట. మేమే చేపించి ఇచ్చేస్తాం. ఓకే, అంటే అన్ని వెహికల్ పైన అంటే 150,000 కడితే సరిపోతుందా డౌన్ పేమెంట్? ఇంకా ఎక్కువ కట్టుకుంటే కూడా వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది, తక్కువ కట్టుకుంటే మళ్ళీ సేమ్ టు సేమ్ ఇట్లే ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోవడం జరుగుతుంది కదా. అందుకు డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టుకుంటే వాళ్ళకే సేఫ్టీ ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ డౌన్ పేమెంట్ వచ్చి 150,000 మాత్రమే. ఓకే అన్న, రైట్.